Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 2021 సర్వేస్ ప్రకారం 70% ఆల్మోస్ట్ 71% వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగినటువంటి రాష్ట్రంగా దేశంలో ఉన్నటువంటి టాప్ 2-3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ 71% వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగినటువంటి రాష్ట్రంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం సో వీరికి ఏ రకంగా నైపుణ్యాన్ని ఇవ్వాలన్నటువంటి దాని మీద ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రావడం రావడమే, అధికారంలోకి రావడం రావడమే 2014లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి స్థాపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించడంతోనే సీమెన్స్ అనేటువంటి సంస్థతో, సీమెన్స్ అనేటువంటిది జర్మనీ బేస్డ్ సంస్థ, అందరికి తెలిసినటువంటిది, పూర్వం నుంచి ఎన్నో ఎంత చరిత్ర కలిగినటువంటి సంస్థ. సీమెన్స్ అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నాం, ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్. డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ, సీమెన్స్ అనేటువంటి కంపెనీ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. రాష్ట్రంలో స్కిల్ సెంటర్స్ ని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తాం. ఒక 6 క్లస్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాన్ని అందించడం కోసం ఈ క్లస్టర్స్ ని ఏర్పాటు చేసి ఒక క్లస్టర్ కి ఆల్మోస్ట్ 560 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ అంతా కలిపి 3,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే 90% గ్రాంటింగ్ ఎయిడ్ కింద సీమెంట్ సంస్థ ఇస్తుంది అనేటువంటిది అగ్రిమెంట్ లో ఆ రోజు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అది పేపర్ మీద నడిపారు, కేబినెట్ లో ఒకటి చెప్పారు, తర్వాత నోటిఫైలో ఒకటి నడిపారు, ఇవన్నీ కూడా జరిగినాయి. గ్రాంటింగ్ ఎయిడ్ అంటే ఏంటి? మనం 10 రూపాయలు పెడితే 90 రూపాయలు ఉచితంగా ఆ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసేది. సహజంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ అందరికి తెలిసినటువంటి. ఒక ప్రైవేట్ సంస్థ, ఓ ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెట్టేటువంటి క్రమంలో 90% ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు డబ్బిస్తుంది? అసలు ఎందుకు పెట్టాలి అసలు? 10% ఈ 370 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టడానికి, బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 2,800-2,900 కోట్లు ఆ సీమెన్స్ అనేటువంటి సంస్థ పెడతది అనేటువంటిది ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. నిన్న నేను కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మన దగ్గర ఈ సిఎంఆర్ సంస్థ, మిగిలినటువంటి సంస్థలు ఉంటాయి, ఏదో ఇతరితర బట్టల షాప్లో లేకపోతే ఇతర పండగ టైంలో చెప్తుంటారు మీరు చీర కొంటే కార్ ఫ్రీ అంటారు. సరే, ఒక 500 రూపాయలు 1,000 రూపాయల చీర కొనుక్కుంటాం, టోకెన్ ఏదైనా ఉంటే వేసుకుంటాం, సరే లాటరీ పలికితే వస్తుంది, లేకపోతే లేదు. ఇది మన మానవ సహజం, జనరల్గా జరిగేటువంటి. ఈ మధ్యకాలంలో యూరో లాటరీ కూడా ఉన్నాయి మీకు తెలుసు, మీకు కూడా ఫోన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు, సార్ మీరు 10 కోట్ల రూపాయలు గెలిచారు, పలానా అకౌంట్ నెంబర్కి 1 లక్ష రూపాయలు కొట్టండి, మీకు 10 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి మీకు జమ చేస్తాం అనేటువంటిది కూడా చెప్తుంటారు. మీకు మెయిల్స్ కూడా వస్తుంటాయి, మీరు లాటరీ కొట్టారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి రండి, 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు జమ చేయండి, 1,00,000 రూపాయలు జమ చేస్తే మీకు 1 కోటి రూపాయలు 10 కోట్ల మీకు లాటరీ పలికిందని చెప్పి ఇవన్నీ చూసాం. ఈ 10% ఈయన కట్టాలంట, 90% వారు ఇస్తారంట అనేటువంటిది ప్రజలకు చెప్పి, ఈ 10% డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ కి, ఆ డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ ద్వారా మిగిలినటువంటి షెల్ కంపెనీస్ కి, స్కిల్లర్ అనేటువంటి సంస్థ ఒకటి, అలాగే ఇన్వెబ్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థ ఒకటి, అలాగే డిఫరెంట్ ఒక 6-7 షెల్ కంపెనీస్ కి ఈ డబ్బంతటిని కూడా డైవర్ట్ చేశారు. ఈ షెల్ కంపెనీస్ లో స్కిల్లర్ అనేటువంటి ఒకే ఒక సంస్థకి 184 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. 184 కోట్ల రూపాయలు ఒకే ఒక
కంపెనీకి. సో ఈ దీని తర్వాత 185 కోట్ల రూపాయలు అలాగే మరో మూడు కంపెనీలకి ఒకదానికి 85 కోట్లు ఒకదానికి 65 కోట్లు ఇంకొక కంపెనీకి 34 కోట్ల రూపాయలు మొత్తం 371 కోట్ల 25 లక్షల రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ షెల్ కంపెనీస్ కి మళ్ళీ షంగ్ ఈ షెల్ కంపెనీస్ తాలూకా బేస్ ఎక్కడ మళ్ళీని మళ్ళీ అది కూడా ఎక్కడ తగ్గం మనం మాకు కావాల్సినటువంటి సింగపూరే అది కూడా మనం గొప్పలు చెప్పుకునేటువంటి సింగపూరే అది కూడా ఈ షెల్ కంపెనీస్ కూడా బేస్ సింగపూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ నుంచి డబ్బులేమో ఆ సింగపూర్ కంపెనీకి వెళ్తాయి ఆ సింగపూర్ కంపెనీ నుంచి మళ్ళీ ఆ డబ్బులంతా కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వస్తాయి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థతో ఈ ఈ రకమైనటువంటి ఎంఓయూ కుదుర్చుకొని ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకొని అసలు ఎందుకు అసలు సిమెంట్ సంస్థకి ఏం చెప్పండి నాకు తెలియదు సిమెంట్స్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ మనం 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు ఎందుకు ఇవ్వాలండి రాష్ట్రానికి అసలు చెప్పండి ఇదే ప్రశ్నలు ఇప్పుడు కాదు 2018 17 18 సందర్భంలోనే అప్పటికే మళ్ళీ ఏంటి బాబులకి మనం 370 కోట్ల రూపాయల్లో ట్యాక్స్ ఏదైతే కడతామో ఆ ట్యాక్స్ కూడా ఎందుకు వదిలేయాలని ఆ ట్యాక్స్ కూడా ఎందుకు వదిలేయాలని చెప్పి పూణేలో ఆ ట్యాక్స్ రిడీమ్ చేయడం కోసం అని చెప్పి లేఖలు పెడితే ఇంత పది ఎత్తున అసలు ట్యాక్స్ దేనికి రిడెంప్షన్ అడుగుతున్నారని చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే తేలాగే దొంగంతా కదిలింది అనేటువంటి విధంగా ఇవన్నీ కూడా బయటపడినాయి బయటపడినటువంటి క్రమంలో అప్పట్లోనే హెచ్చరించింది ఆ ప్రభుత్వాన్ని కొంతమంది ఆ వారువాడి గారు తర్వాత జరిగినటువంటి కొంతమంది జర్నలిస్ట్ సోదరులు ఎవరు అనుకుంటా ఆ సందర్భంలో వారు ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేసేటువంటి కార్యక్రమం సరే మనం పట్టించుకో మనకి ఎవరు ఎదురు లేరు మనం చేసేటటువంటి అవినీతికి ప్రశ్నించేటువంటి వారు లేరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవడు చూడట్లేదు అనుకుంటది మళ్ళీ ఎవరు అడిగేవారు లేరని చెప్పి అంత జరిగింది సిఐడి ఎంక్వైరీ పెట్టింది సిఐడి ఎంక్వైరీ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఆ ఎంక్వైరీలో ఈ షెల్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఈ డిజైన్ టెక్ సంబంధించినటువంటి వారు వీరి మెసేజెస్ లో రెండు టోకెన్లు హైదరాబాద్ కి చేరిపోయినాయి అనేటువంటి మెసేజెస్ ఉన్నాయి ఏంట టోకెన్ల సంగతి ఏంటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి టోకెన్ల సంగతి ఏంటో హైదరాబాద్ చేరిపోవడం ఏంటో సింగపూర్ వెళ్ళినటువంటి డబ్బు హైదరాబాద్ టోకెన్ల రూపంలో వచ్చేది ఏంటో ఇప్పటికే మీకు తెలుసు దగ్గర 8 నుంచి 10 మందిని అరెస్ట్ చేశారు వాళ్ళు హైదరాబాద్ మన విశాఖపట్నంలోనే వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు విశాఖపట్నం కోర్టులోనే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు చివరికి ఇవన్నిటి మీద మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సిమెంట్ సంస్థకి ఎందుకంటే ప్రెస్టీజియస్ సంస్థ సిమెంట్స్ ఎలా పడితే ఎలా వాళ్ళని ఇచ్చేయలేమనేటువంటి ఉద్దేశంతో సిమెంట్ సంస్థకి మనం లేఖ రాసాం 2021 మార్చి సందర్భంలో వారు సమాధానం ఇస్తూ అసలు మా దగ్గర మేము 10% కడితే 90% మేము ఇస్తామనేటువంటి స్కీమే లేదు ఇప్పుడన్నా ఎవరన్నా సాఫ్ట్వేర్ అనేటువంటిది మా దగ్గర నుంచి తీసుకున్నా సరే మేము ఏదన్నా డిస్కౌంట్స్ అనేటువంటివి అవసరం అయితే మా ఓవర్ ద టేబుల్ డిస్కషన్ చేసుకునేటువంటి దాంట్లో డిస్కౌంట్స్ అనేటువంటివి ఏమన్నా ఉంటాయి తప్ప అసలు గ్రాంటీ నేడు కానీ మేము 10% కడితే 90% మేము ఇవ్వడం అనేటువంటిది అసలు లేనే లేదు అనేటువంటి మాట చెప్పారు సరే ఈ వీరితో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గర పనిచేస్తున్నాడా ఏంటి అనే సంగతి అంటే మా దగ్గర పనిచేయడం మానేసి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఇంకో సమాధానం చెప్పారు ఆయన తాలూకు సిగ్నేచర్ ఏమన్నా మ్యాచ్ అవుతుందా అనేటువంటి చూస్తే ఆయన ఎండిగా ఎస్ఎస్ఐ సాఫ్ట్వేర్ సీమెంట్ సాఫ్ట్వేర్ ఇండియా సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎండిగా పనిచేసినప్పుడు ఆయన సంస్థలో పెట్టినటువంటి సంతకాలకి ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఆయన పెట్టినటువంటి సంతకాలకి మ్యాచింగ్ లేదు ఇది ఫారెన్సిక్ రిపోర్ట్ ఇచ్చినటువంటి
ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి రిపోర్ట్ లో ఈ డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ గాని అప్పటివరకు బ్లాక్ లిస్ట్ లోనే ఇందులో ఉందన్నటువంటిది కొన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి ఈ స్కిల్లర్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో అంటే ఏదైతే 185 కోట్ల రూపాయలు ఒకే సంస్థకి అంటే ఆల్మోస్ట్ 50% ఒక సంస్థకి 185 కోట్ల రూపాయలు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో ఈ అగ్రిమెంట్ అయినటువంటి నెల రోజుల తర్వాత స్థాపించినటువంటి ఒక సంస్థది కేవలం 1 మంత్ 1 మంత్ గ్యాప్ లో ఈ ఎంఓయూ జరిగినటువంటి టైం లో 1 మంత్ గ్యాప్ లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక కంపెనీకి 185 కోట్ల రూపాయలు సింగిల్ ట్రాన్స్ఫర్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటిది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా చూపించడం జరిగింది అందులో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ क्लीयर ऐ तरफ नोट फैल मेन ऐस पर् डर द हॉनरेबल चीफ मिनिस्टर आ रोज मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु आदेश मेरे को इमीडियट डबू विदल आये नोट फैल सकम रात दाने प्रकार डबू विदल इंदोटी चरत्र चूस्ते एलेर स्काम दी अंदर कल एलेर स्काम 95 आये मुख्यमंत्री आने को कॉम्पनसेशन विषय में एलेर मामल सहजा एकरा एन कोबर चीट पड़ता है अच्छे 40 एकरा 40 कोबर चीट पड़ता है एलेर कैनाल क्रम एकरा 1000 कोबर चीट उसे वेय अब एंक्वर आफीसर कोबर चीट चीपर कटा एकराबे कोबर चीट ठेटारा चीपर कटारा एंक्वर आफीसर तरवा स्टांप पेपर कुंभकोण ब्रिटिश ब्रिटिश वन की इच्छा फॉर्मेट ए మిగిలిన వాళ్ళందరూ తెలియకపోయినోలా దేశంలో ఉన్నటువంటి వారందరూ ఓ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఇలాగ స్టాంప్ పేపర్లో ముద్రించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిలాగా కొన్ని వేల కోట్లు సంపాదించేవారు ఈ రకంగా ఒక స్టాంప్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టిచ్చేసి స్టాంప్ పేపర్లు ముద్రించేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ అంతని కూడా ఆయన ఖజానాలోకి తెచ్చుకున్నాడు ఇక హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల దగ్గర నుంచి మన అమరావతి స్కామ్ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఉపాధి కల్పించాలి ఉపాధికి సంబంధించి వారికి ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని ఇవ్వాలి ఆ నైపుణ్యానికి సంబంధించి మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి కనీస ఆలోచన కూడా లేకుండా వాళ్ళకి భవిష్యత్ కోసం ఇవ్వాల్సినటువంటి స్కిల్ ని ఈ స్కామ్ ద్వారా కిల్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకి ఆ రోజు జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిస్తానన్నాడు ఈ భృతంతా కూడా మన జేబులోకి వచ్చింది ఈ ఓవరాల్ దీంట్లో ఆ రోజు ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి పుత్రరత్నం కూడా ఉన్నాడు ఆ రోజు ఈ ఓవరాల్ జరిగినటువంటి 16 17 ఇంకా అలా ఆల్మోస్ట్ ఎప్పుడు ఫేసెస్ గా వచ్చిందో మన పుత్రరత్నం కూడా ఉన్నాడు ఇందులో సో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పందికొక్కుల ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తాలూక భవిష్యత్తు వారికి ఇవ్వాల్సినటువంటి నైపుణ్యాన్ని ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 192 స్కిల్ అప్స్ పెట్టాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వం ప్రైవేట్ ఏజెన్సీస్ మాత్రమే ఈ స్కిల్ సెంటర్స్ నడిపేవి 2014 నుంచి 19 మధ్యలో కానీ ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లో జూనియర్ కాలేజెస్ లో ఐటిఐస్ లో పాలిటెక్నిక్ కాలేజెస్ లో ఇంకా
ఎక్కడ ఎన్ఐసీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో ఈరోజు పెద్ద ఎత్తున 192 స్కిల్ హబ్స్ పెట్టి ఇప్పటికే 90,000 మంది యువతకి మొబలైజ్ చేసి ఇప్పటికే కొన్ని బ్యాచెస్ ట్రైనింగ్ ఇచ్చాం. ట్రైనింగ్ ఇస్తున్నటువంటి బ్యాచెస్ లో ఆల్మోస్ట్ 72.5% వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ట్రైన్ అయినటువంటి వారికి ఆల్మోస్ట్ ట్రైన్ అయిన వారి దాంట్లో 72.5% వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఆ 72.5% టువర్డ్స్ 90% వరకు తీసుకెళ్లాలనేటువంటిది ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. దీని తర్వాత స్కిల్ యూనివర్సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. సో ఈ ఒక పద్ధతిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరే మేము ఈ 3.5 సంవత్సరాల్లో ఈ ఈ కార్యక్రమాలు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాము? 25 కోట్లు ఖర్చు పెట్టాం. 25 కోట్లతో మేము ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వు ఊరకనే 370 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచేసుకొని తింటావా? దీనికి సంబంధించి ఆ బోస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే సీమెన్స్ తరఫున సంతకం పెట్టినటువంటి వ్యక్తి కానీ లేదా స్కిల్లర్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ వీళ్ళందరూ అరెస్ట్ అయినారు. నిన్నటి వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇంక్లూడింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వచ్చి ఈ ఇష్యూని టేకప్ చేసింది. సరే సిఐడి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంస్థ అని చెప్పి ఏదో మేమేదో కక్ష కట్టి చేశామనేటువంటి కార్యక్రమం మాట్లాడేటువంటి దానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళే కస్టడీలోకి తీసుకొని నిన్నటి వరకు నేను కోర్టు ఇచ్చినటువంటిది నిన్న 2023 వరకు ఈడీ కస్టడీకి వారిని హ్యాండ్ ఓవర్ చేయడం. ఇంకా మిగిలింది ఎవరంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఇంతకంటే క్లియర్ గా అసలు ఎక్కడా లేని విధంగా 10% ఇవ్వడం ఏంటి, 90% గ్రాంటీ నేడు సిమెన్స్ లాంటి కంపెనీలు ఇవ్వడం ఏంటి, మళ్ళీ పెట్టిందేమో క్యాబినెట్ లో పెట్టిందేమో గ్రాంటీ నేడ్ కింద వస్తుంది అనేటువంటిది క్యాబినెట్ ఫైల్ రన్ చేశారు. అది కూడా రెగ్యులర్ గా క్యాబినెట్ మీటింగ్ లో కాదు, అది స్పెషల్ ఐటమ్ కింద తీసుకుని వచ్చి దాన్ని పెట్టి దాన్ని నడిపాడు. ఫైల్ రన్ చేసిన ఎంఓయూలో మాత్రం స్పెషల్ అసిస్టెన్స్ కింద 370 కోట్లు ఇస్తున్నామని చెప్పి స్పెషల్ అసిస్టెన్స్ అంటే ఈయన స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామన్నటువంటిది ఈయన ఎంఓయూలో చేసుకున్నటువంటి కార్యక్రమం. ప్రజల తాలూకా డబ్బుని అంటే ప్రజల అమాయకులు ప్రజలకు ఏ రకమైనటువంటి అవగాహన ఉండదు. మనం యూరో లాటరీ స్కీమ్ వేసినా లేదా చీరకి కారు స్కీమ్ వేసినా లేకపోతే ఏ స్కీమ్ వేసినా సరే మనల్ని ఎవరు అడగడు పట్టించుకోవడానుకుంటే ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ లో దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏమనంటే మళ్ళీ కర్ణాటకతోని లేకపోతే గుజరాత్ లేదా కర్ణాటకలో చూపించమనండి. ఈ గ్రాంటీ నేడ్ అనేటువంటిది 90% ఎవరో వచ్చి ఉచితంగా ఇస్తున్నారు, మేము 10% ఇచ్చాం, ఎవరన్నా చూపించమనండి మిగిలినటువంటి రాష్ట్రాల్లో. అంటే ఈ 64 కళ్ళలో ఈ దొంగతనం ఒక కళ, ఈ కరప్షన్ అనేటువంటిది ఒక కళ, ఈ కళ్ళలో నాకన్నా బాగా ఎవరు ఆరితేరు లేరు అని చెప్పి అనుకొని ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టాడు. సరే నీకు ఇందులో కూడా నేను నిన్న కూడా చెప్పాను అసెంబ్లీలో, నీకు ఇందులో కూడా నోబెల్ ప్రైజ్ వస్తుంది. నీకు ఈ అవినీతిలో నోబెల్ ప్రైజ్, యాక్టింగ్ లో ఆస్కార్ నీకు ఇవ్వాలన్నటువంటిది నా కోరిక. చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి నేను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని విజ్ఞుల్ని చదువుకున్నటువంటి వారిని రాష్ట్ర ప్రజల్ని ప్రతి ఒక్కరిని మీ ద్వారా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకి సంబంధించి
ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దోపిడీని ప్రజా ధనం దోపిడీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ దోపిడీని గమనించమని తప్పకుండా ఏవైతే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు వారు తీసుకుంటారు త్వరలోనే ఈ ప్రొసీజర్స్ లో ఎవరెవరు అరెస్ట్ అవ్వాలన్నటువంటిది వారు యాక్షన్ తీసుకుంటారు కానీ ఏదేమైనప్పటికీ ఇందులో ప్రధాన ముద్దాయి చివరికి ఈ ఎన్రూ రూట్ అయినటువంటి డబ్బంతా కూడా వచ్చి చేరింది చంద్రబాబు నాయుడు గారి జేబులోనే అన్నటువంటిది క్లియర్ గా అర్థమవుతా ఉంది ఆ టోకెన్లు ఏదైతే వాళ్ళ మెసేజెస్ లో టోకెన్ రెండు హైదరాబాద్ చేరిపోయాయి అన్నటువంటి ఆ రెండు టోకెన్లు ఎవరి జేబులోకి చేరాయో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది ఇది నారా వారి స్కిల్ స్కామ్ దేశంలోనే స్కిల్ డెవలప్మెంట్ లో అతిపెద్ద స్కామ్ గా ఈరోజు ప్రభుత్వం అభిప్రాయపడతా ఉంది తద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను।